మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు కర్నూలు జిల్లా రామడుగు మండలంలో ఉన్నటువంటి కాకతీయుల నాటి చరిత్ర గల గడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడే ఉంది ఈ గడి. ఈ దీని గురించి, దీని విశిష్టత గురించి, దీని చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈ గడి కోట, దీని చరిత్ర గురించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్కారం అమ్మా. సార్ చెప్పండి, ఈ గడి కోట దీని చరిత్ర, దీని గురించి, ఇది ఎన్ని ఏళ్ళ నాటిది? మేడం, ఈ యొక్క రామడుగు లోపల చాలా అత్యంత విశేషమైనటువంటి ఈ యొక్క కోట, దీనికి చాలా చరిత్ర ఉన్నటువంటి కోట ఇది. మనం చూసుకున్నట్టుంటే ఈ కోట దరిదాపుగా ఒక 1200-1300 సంవత్సరాల కింది కట్టడముగా గుర్తించబడింది ఈ కోట. ఇది ఈ కోట యొక్క విశేషం ఏంటంటే, వెనకట రాజులు ఎవరైతే ఉన్నారో రాజ్య పాలన కొరకే దీన్ని నిర్మించుకోవడం జరిగింది. నిర్మాణంలో భాగంగా ఇక్కడ పరిపాలన లా కాకుండా ఒక సేఫ్టీ పర్పస్, సెక్యూరిటీ కోసం అని చెప్పేసి సైనికులు దీనిలో చొరబాటు కాకుండా దీన్ని ఈ కట్టడాన్ని నిర్మించుకోవడం. ఇప్పటి వరకు అయితే, ప్రస్తుతం అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఎటువంటి అలాంటి మార్పులు అయితే చేపట్టలేదు. కాకపోతే ఏంటంటే, జస్ట్ ఇప్పుడు ఏంటంటే వాడకంలోకి రావాలని చెప్పేసి మన ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో కూడా యువకులు కొంతమంది కలిసి ఇది దీన్ని ఒక క్రీడా స్థలంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఖాళీగా ఉంచకుండా ఏంటంటే ఉపయోగపడాలనే ఉద్దేశం దీన్ని ఒక క్రీడా స్థలంగా మార్పిడి చేసుకోవడం జరిగింది. ఇంకా ఇంకేం చరిత్ర ఉంది దీనికి? దీని యొక్క చరిత్ర చూసుకున్నట్టుంటే మేడం, ఈ చుట్టూ గడి కోటకు నాలుగు వైపులా కందకాలు తవ్వుకోవడం జరిగింది. కందకాల లోపల వీళ్ళు సెక్యూరిటీ, ఎందుకంటే సైన్యం అనేది ఈ ఎవరికైతే వీళ్ళకైతే శత్రు సైన్యం ఉంటుంది కదా మేడం, శత్రు సైన్యం అనేది దీంట్లో చొరబాటు కాకుండా ఈ చుట్టూ నాలుగు ప్రక్కల పెద్ద పెద్ద గడికి చుట్టుపక్కల నాలుగు చూసుకుంటే మనం స్కూల్ కానుకొని కందకం, పెద్ద కందకం, దాదాపు ఒక తాడి చెట్టు లోపంత కందకం, ఇటువైపు తాడి చెట్టు లోపంత కందకం ఉండేది, ఇటువైపు ఉండేది. చూసుకుంటే అంటే కొంచెం ఖండం అయిపోయింది అనుకోండి, కాకపోతే ఇప్పుడు మనం చూసుకుంటే అక్కడ కనపడుతుంది కొంచెం కాలువ, అక్కడ ఆనవాళ్ళు కనపడుతుంది. చూపిస్తారా? మీరు చూడొచ్చు, ఇప్పటికైనా ఉండేది. ఈ స్కూల్ వెనకాల ఉన్నది, స్కూల్ వెనకాల నాలుగు వైపులు అన్నారు కదా, ఓన్లీ ఇప్పుడు స్కూల్, ఇప్పుడు ఈ వైపు ముందట, ఇప్పుడు ముందట ఈ బిల్డింగ్ కట్టింది కూడా దాని ప్లేస్ లోపల కూడి ప్లేస్ కట్టుకోవడం జరిగింది. వారిని ఇటు అడ్డుకోవాలనే ఉద్దేశంలో దాంట్లో నీళ్లతోటి ఉంటుంది కాబట్టి దాంట్లో ముసళ్ళు అవి వేసేవాళ్ళు అప్పుడు. అప్పట్లో రాజుల కాలంలో రానియకుండా అన్నట్టు సెక్యూరిటీ పర్పస్, సెక్యూరిటీ కోసం అని. ఇంకా ఏం స్పెషల్ దీంట్లో? స్పెషల్ మీరు చూసుకున్నట్టు మేడం, లోపల అందమైనటువంటి కట్టడాలు ఏంటి, మన దీంట్లో లోపల నుంచి బురుజులు అంటారు, బురుజులు దాదాపు ఒక 10 బురుజులు ఉన్నాయి మేడం. ఆ కట్టడం చూసుకున్నట్టే మనం చాలా మంచి అందంతో కట్టడాలు ఉన్నాయి. ఈ లోపల బురుజు లోపల మనం అంత అందమైన కట్టడం, ఇట్లా మనం ఇప్పుడు రైలింగ్ రైలింగ్ కట్టరు చూడండి మేడం, ఆ రైలింగ్ లాగా ఇట్లా ఈ రకంగా చుట్టూ మన రాతితో కట్టడం జరిగింది. ఈ చుట్టూ సో దాంట్లోకి పోవడానికి కూడా ఎత్తైన ఏంటి దిమ్మలు వేయడం జరిగింది, మట్టితో బండలు ఇట్లా చేసి కనబడకుండా ఓన్లీ మట్టితో, మట్టి బండలు ఇలాంటి పెద్ద పెద్ద గుండెలు వేసి ఇట్లా వేసుకోవడం జరిగింది. ఇది అప్పట్లో ఓన్లీ మట్టితోనే కట్టారా సార్? మట్టిని ఆధారంగా చేసుకుని, లేకపోతే కొంచెం డంగు సున్నం ఉంటుంది చూడండి, ఎందుకంటే డంగు సున్నం వాడేవాళ్ళు. ఆ డంగు సున్నాన్ని కొంచెం, అవన్నీ ఏం లేవు, డంగు సున్నం వాడి కొంచెం అట్లా మామూలుగా ఏంటంటే రైతు మన రాళ్ల బిచ్చలతో దాన్ని పొందుపరచడం జరిగింది. ఇటువంటి కట్టడం చాలా రావుతులు అప్పట్ల కాలంలో ఎట్లా తీసుకొచ్చారు? ఈ అప్పట్లో మన పూర్వీకులు చెప్పేవాళ్ళు ఏంటంటే, ఏనుగుల పైన కానివ్వండి, అంటే అప్పుడు బలవంతం, బలం కల వాళ్ళ బలశాలు ఉండేవి, బలమైన ఫుడ్ ఉండే, బలశాలు ఉండేది. అప్పుడు మిషన్లో క్రేన్లు ఇవన్నీ లేవు, కానీ కాకపోతే ఏంటంటే చాలా, కానీ చాలా మంది పని వాళ్ళు వాళ్ళని పెట్టుకొని వేల సంఖ్యలో దాన్ని పని చేసుకోవడం జరిగింది మేడం. దీన్ని మీరు చూసుకున్నట్టే గడి లోపల కూడా ఒక బావి, పెద్ద బావి ఉన్నది. ఆ బావి మోట బావి లాగా ఉండేది. వాళ్ళు ఏంటంటే నీరు ఉపయోగం ఉంటుంది మేడం, మనిషికి నీరు అనేది అవసరం కదా, ఆ సందర్భంలో వాళ్ళు పెద్ద బావి అనేది తవ్వించుకున్నారు, స్నానం చేయడానికి కానీ నీరు తాగడానికి కానీ
రకరకాల ఉపయోగం చేసుకోవడం, దాని చుట్టూ పెద్ద బావి, చుట్టూ కనీలు వేసుకొని అన్ని అన్ని రకాలు యూజ్ చేసుకునే వాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఉన్నారు అంటే కొన్ని రోజుల దాకా తరబడి దీంట్లో ఉండేవారు కదా. ఇంకొక ఇంకొకటి ఏంటంటే దీని నుంచి ఎలుగంతల కిలో వరకు కూడా సొరంగ మార్గం అనేది ఉంటుండే, సొరంగ మార్గం ఉండే, సొరంగ అక్కడ నుండి కూడా చార్మినార్ వరకు కూడా సొరంగ మార్గం ఉండే అని చెప్పి మన పూర్వీకులు. ఇప్పుడు లేదు దాదాపుగా, అంటే ఇప్పుడు తవ్వకాలు ఎక్కువైపోయినా కానీ ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో మనకు అంత తెలియదు మేడం. అట్లా అంటే ఇప్పుడు మనం కనిపిస్తుందా ఇప్పుడు అది సొరంగం అనేది, అంటే చిన్న ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు కనబడదు ఆ సొరంగం, ఇప్పుడు కనబడదు, ఇప్పుడు కనబడదు. దాని యొక్క ఆనవాళ్ళు ఏంటంటే ఆ బావి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు కూడా నీళ్లు లేవు, నీళ్లు ఎండిపోయిన దాఖలలో అయితే ఇప్పటి వరకు మాకు తెలిసినంత వరకు బావిలో ఇప్పటి వరకు లేదు, నీళ్లు లేవు అనే మాట అయితే ఇప్పటివరకు కాలేదు. దాదాపుగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా ఈ నీళ్లతోటే జరిగింది. లేదు కూడిపేసి మైదానం చేస్తున్నారు, మైదానం చేస్తున్నారు. ఈ అయితే ఈ కట్టడాల్లో నీళ్లు అయితే వీటి ద్వారానే అప్పుడు క్యూరింగ్ చేసేది, ఈ బావి ద్వారానే క్యూరింగ్ చేసేది. ఎండిపోలేదు అనే మాట అయితే లేదు. దాన్ని కూడిపే దశలో కూడా నాలుగు ట్రాక్టర్లు దిగబడ్డాయి దాంట్లో, దానిలో కూడిపే దశలో కూడా అది దాదాపు ఒక 15 గజాలు, 15 గజాలు రౌండ్ కూడా 15 గజాలు రౌండ్ ఉంది. అవునా, అంత పెద్ద బావి. ఓకే, ఇప్పుడు దాన్ని మొత్తం అంత మట్టేసి కూడిపేసి అంటే యూస్ అవుతుండే కదా వాటర్. లేదు అది వేస్టేజ్ యూస్ అవుతుంది, ఇతర కార్యకలాపాలు యూజ్ అవుతుంది కానీ ఇప్పుడు మంచి నీటి కోసం యూజ్ కాదు. ఇక అది డ్యామేజ్ అయిపోయింది అట్లా అన్నట్టు వేరే రకంగా యూజ్ అవుతుంది. అంటే దాది కాపోద్దని చెప్పేసి ఇది నీట్గా ఉండాలని చెప్పి పిల్లలు మంచి ఒక మంచి ఆలోచన తోటి ఈ క్రీడా మీద ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే ఇది ఇక పట్టాలండి, పట్టాలని కానీ కాకపోతే వాళ్ళ సహకారంతో గ్రామ దీన్ని రావుస్ కలువకట వంశస్థులకు ఇది వాళ్ళ ఆధీనంలో ఉన్నది. కాకపోతే వాళ్ళు కూడా వాడకంలో లేదు కాబట్టి సరే వాడుకొని అన్నట్టు వాళ్ళు కూడా అట్లా దిగే. ఇప్పుడు మీరు చూస్తే చూసుకున్నట్టయితే గుట్టలే పట్టాలని, మీరు చూసుకున్నట్టుంటే గుట్టలే పట్టాలని గవర్నమెంట్ అప్పుడు వాళ్ళు తీసుకోలే అండర్టేకింగ్ తీసుకోలే వాళ్ళు అట్లే నడుస్తా ఉన్నది వాళ్ళ. చెప్పండి సార్, ఇదంతా బావేనా? మనం ఉన్నటువంటి ప్లేస్ ఏదైతుందో కంపేర్ టు ఒక 15 గజాల వెడుపు తోటి రౌండ్ అని, రౌండ్ అనేది కాకుండా 15 అంచనా చెప్తున్నా, ఒక 15 గజాల వెడుపు తోటి ఈ యొక్క బావి ఇక్కడ ఉంటుంది మనం ఉన్నటువంటి ప్రదేశం లోపల. మొత్తం చుట్టూరు మొత్తం బావి బావి. ఇది కూడపడానికి ఎంత మట్టి, అసలు ఎన్ని ట్రాక్టర్స్ మట్టి పట్టింది సార్? ఇప్పుడు మనం చూసుకున్నటువంటి పెద్ద పెద్ద ఈ ఉన్నాయి కదా చూడండి మేడం, ఇవన్నీ నాలుగు దిక్కుల ఈ బండలు గాని మట్టి గాని ఇది వేయడం జరిగింది. దీని ఎత్తు ఉండే మట్టి, ఆ మట్టిని అంతా దీంట్లో తీసుకొచ్చి దీంట్లో నింపాను. మరి వాటర్ ఉన్న తర్వాత ఎందుకు కూడిచిరు దాన్ని? ఈ ఉపయోగం వాటర్ తోటి ఉపయోగం అంత ఉపయోగం లేదని చెప్పేసి కూడిపోయడం జరిగింది. అంటే అవి వాటర్ ఉన్నాయంటే దేనికోసమో వాడేది వాళ్ళ దగ్గర కదా సార్? అంతా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వాటర్ అంత క్షేమం కాదని చెప్పేసి బ్యాక్టీరియా ఉండదని చెప్పేసి దాన్ని వాడుకోవడం మానేయడం. ఇప్పుడు ప్రస్తుతానికి రాజకీయ అప్పుడు చరిత్ర గల వాళ్ళకి అవసరం కాబట్టి ఆ రకంగా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దినదినంగా ఏంటంటే సరిపోతే ఈ వాటర్ అనేది కొంచెం మంది అన్ని రకాలు చూసి వాడుతారు కాబట్టి ఈ వాటర్ కరెక్ట్ అయిన వాటర్ కాదని చెప్పేసి దాన్ని మళ్ళీ అందులో పాటు ఈ కొంచెం వాడుకోవాలనే ఉద్దేశంతో బావిని కొడుకోవడం జరిగింది. అప్పట్లో రాజులు గాని రాణులు గాని ఇక్కడే స్నానం చేసేవాళ్ళు, వాళ్ళందరూ వచ్చి ఇక్కడే స్నానం చేసేవాళ్ళు. అంటే చుట్టూరుగా మొసళ్ళు కాపల పెట్టారని ముందు స్టార్టింగ్ వాళ్ళు రాకుండా లోపలికి రాణులు స్నానం చేసేటప్పుడు రాకుండా మొసళ్ళను శత్రు సైన్యం కూడా రాకుండా అరికట్టేందుకు కందకాలు ఉపయోగపడేటది చుట్టూ. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఉండడానికి ప్లేస్ ఎక్కడ ఉంటుంది? ప్లేస్ అంటే ఏముండదు, సైనికులు ఉండడానికి ప్లేస్ కాబట్టి రాణులు అంటే వాళ్ళు ఏదో వచ్చిపోయే వాళ్ళు కానీ సైనికులు అంటే ప్లేస్ ఏముండదు. ఆ మీద బుర్జుల మీద గేట్ చాలా పెద్ద గేట్ అది ఇప్పుడు కొంచెం డ్యామేజ్ అయింది కాబట్టి మిగిలింది, చాలా పెద్ద పాటక అన్నట్టు. పాటక రావాలంటే ఆ కింద ఉన్న చూడండి గుహలాగా అందులోకెళ్ళి వంగి రావాల్సిన పరిస్థితి ఉండదు. అది మొత్తం క్లోజ్ చేసేవాళ్ళు, క్లోజ్ చేసుకునేవాళ్ళు. రావాలంటే ఆ కిందికి ఎలా వచ్చేయండి, కింద సొరంగం ఉంది ఆ దాంట్లోకెళ్ళి వచ్చేవాళ్ళు అన్నట్టు. ప్లస్ మళ్ళీ ఆ రెండు ఏవైతున్నాయో రూమ్స్ అన్నట్టు అది సెక్యూరిటీ రూమ్స్ అన్నట్టు, సెక్యూరిటీ రూమ్స్ రూమ్స్ అన్నట్టు. ఓకే, ఒకవేళ వాళ్ళు తినడం అయినా పడుకోవడం అయినా ఓపెన్ ప్లేస్ లో, ఓపెన్ ప్లేస్ లో ఏదైనా వచ్చి వస్తున్నారు మనకి దండయాత్రకు వస్తున్నారంటే పైన ఎక్కి అలర్ట్ అయ్యేవాళ్ళు. ఈ ఎత్తు అవుతుందో వాళ్ళ కోసం వేసుకున్నారు ఈ హైట్ మొత్తం మొత్తం అంటే చూడడానికి చూడండి ఈ మధ్యలో ఉంది. ఇప్పుడు అంటే ఇవంటి గడులు మరి మధ్యలో ఉన్న వాటిని ఏమంటారు సార్?
ఇవి కూడా దాని ఒక గుహలే. ఇది కూడా ఏ ఇప్పుడు మన సెంటరీ లాగా ఇట్లకి ఇట్లా సెంటరీ నిలబడదురు, అట్లకి అట్లా సెంటరీ నిలబడదురు, అట్లకి అట్లా సెంటరీ అట్లకి అట్లా. ఇది మీ మధ్యలో ఉన్నాయి కదా, ఈ పైనకి ఎక్కడానికి మెట్లా సార్? మెట్లు ఉంది, మంచి మంచి చెక్కడంతో చెక్ వాళ్ళది అప్పుడు కళా నైపుణ్యం అట్లా ఉంది. ఒక ఇప్పుడు ఇప్పటి ఇంజనీర్లు పనికిరారు, అప్పుడున్న వాళ్ళ టాలెంట్ కి మంచి కళా నైపుణ్యంతో కట్టినటువంటి కట్టడం. ఇది మీరు చూసినటువంటి వాటి గోడ ఏది మట్టి ఇటుక, ఇటుకతో కట్టినటువంటి గోడ ఇప్పటి వరకు కనీసం కొంచెం కూడా శిథిలం. అప్పట్లో ఇటుకలు ఉన్నాయా సార్? అదే తయారు చేసుకుని సెల్ఫ్ తయారు చేసుకుని సొంతం తయారు చేసుకుని. అప్పట్లో లేవు కదా? లేవు కానీ వాళ్ళు ఆ రకంగా చేసుకుని దాన్ని కట్టడం. మీరు ఇప్పుడు చూసిరా దాన్ని ఓపెన్ చేసి, అంటే ఇటుకను ఒకటి తీసి అది ఎట్లా తయారు చేసిరని చూసిరా? పైన కింద మా ఇటుక ఉన్నది, పైన మట్టి ఉన్నది. మట్టి ఉంది, మట్టి ఇటుక మట్టితో చేసిరా? అది మీద మాత్రం కంప్లీట్ మట్టి. అది ఇటుక కింద రెండు ఆ వరుసలని కానీ మీద మాత్రం మొత్తం మట్టి చేసిరు. చెప్పండి సార్. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ గడి పైకి ఎక్కాలంటే, ఈ కోట పైకి ఎక్కాలంటే ఈ ఈ గుహ ద్వారా ఈ మార్గం ద్వారా మనం ఇట్లా వెళ్ళిపోవచ్చు, పైకి ఎక్కచ్చు. కొంచెం ఇప్పుడు డ్యామేజ్ అయినట్టుంది, వాడకం లేదు కదా మేడం, వాడకం ఉంటేనేమో అది మనం. ఇది అప్పట్లో రాజభటులు, కాకతీయ నాటి రాజభటులు ఇందులోంచి పైనకి ఎక్కే వాళ్ళంట. రండి, చాలా చీకటి ఉంది. ఈ స్టెప్స్ చూడండి ఒకసారి, అబ్జర్వ్ చేయండి ఎంత చిన్నగా, మొత్తం రౌతులతోనే కట్టిరు ఇవి. మొత్తం ఇవి రౌతులే, రౌతులు మట్టి, మట్టితోని జస్ట్ ఇవి స్టెప్స్ లాగా వేసిర్రు. చీకటి ఉంది, చిన్న గుహ లాగా ఉంది మనకి లోపలికి వెళ్ళడానికి. అయితే అప్పట్లో ఎక్కే ఎలా ఎక్కే వాళ్ళు ఏమో కానీ ఇప్పుడైతే చాలా కష్టం మనకి ఎక్కడానికి, అయితే చాలా కష్టం. మొత్తం రౌతులే ఇక్కడ. ఇక్కడ చూడండి మనకి పెద్ద పెద్ద బండలు వేసిర్రు పైనకి ఎక్కడానికి, కొంచెం అనుకూలంగా సులువుగా ఎక్కడానికి. అయితే పైనకి ఎక్కడానికి మొత్తం మెట్లతోని బండలతో తయారు చేసిరి మెట్లు. ఇక్కడ మనకి చూసుకుంటున్నైతే గడి దగ్గర 8 ప్రాకారాలు ఉన్నాయి. ఇక్కడ అప్పట్లో రాజభటులు దీని పైనకి ఎక్కి ఈ చుట్టుపక్కల విలేజెస్ కానీ అంటే అప్పట్లో కాపలా ఉండేవాళ్ళంట. చూడండి అక్కడ మీకు కనిపిస్తుంది గడికోట, ఇట్లాంటివి 8 ఉన్నాయి. ఇక్కడ 8 ప్రాకారాలు ఉన్నాయి. ఇవి ఎంతో కష్టంతో వాళ్ళు అసలు కట్టడం అనేది చాలా అద్భుతంగా మంచిగా కట్టిర్రు. ఇప్పుడు ఇంజనీర్లు కూడా అంత దానికి పనికిరారు, అంత మంచిగా క్లియర్గా కట్టారు. ఓన్లీ దీనికి మట్టితోని, మట్టి రౌతుతో మాత్రమే ఇది కట్టడం అయితే జరిగింది. మీరు చూడండి ఇక్కడ మనకి కనిపిస్తుంది గడికోట. ఇప్పుడు కొంచెం ఇలా కనిపిస్తుంది కానీ అప్పట్లో మాత్రం చాలా బాగుంది. సో చూసారు కదండి కాకతీయుల నాటి గడి చరిత్ర గురించి. ఇప్పుడు ఇక్కడున్న ప్రజలు ఈ కోటను ఎలా కాపాడుకుంటున్నారు అనేది. కెమెరామెన్ అశోక్తో నేను మీ స్రవంతి.